Hi friends, welcome to mana SVI Telugu channel. Friends, ee roju nenu ee video laithe Aruba AP 505 ela configuration cheyali ante ee AP ni manam controller lo controller ki kuda sync cheyochu ade vidhanga central lo ki sync cheyochu ade vidhanga deeni IAP kinda kuda use cheyochu anamata ante deeni okka danne manam access point kinda convert cheyochu so ipudaithe manam ee access point ni IAP మోడ్ లో కన్వర్ట్ చేసి కాన్ఫిగరేషన్ అయితే చేసి మీకు చూపిస్తాను. సో మీకు ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి అరుబా 505 అన్నమాట, అరుబా ఏపీ 505. సో దీనికి అయితే మనకు ఒక పవర్ కేబుల్ అయితే ఉంటుంది, పవర్ పాయింట్. దీనికి మనం ఎక్స్టర్నల్ అడాప్టర్ యూజ్ చేసుకొని పవర్ అయితే అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఒకటి ఆర్జే 45 పిఓఐ క్యాపబిలిటీ వస్తుంది. సో మీరు ఇక్కడ పిఓఐ ఇంజెక్టర్ లేదా పిఓఐ స్విచ్ కూడా యూజ్ చేసుకొని దీన్నైతే ఆన్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేనైతే దీన్ని ఎక్స్టర్నల్ పవర్ అడాప్టర్ యూజ్ చేసి మీకు అప్ చేసి అయితే చూపిస్తాను. సో మీరు చూసినట్లయితే నేను ఇప్పుడు పవర్ అయితే పెట్టేస్తున్నాను. అదేవిధంగా నా దగ్గర ఒక ఇంటర్నల్ నా స్విచ్ నుంచి ఒక ల్యాన్ కేబుల్ కూడా తీసుకున్నాను. సో మనకి ఇది బూట్ అవ్వడానికి మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. డిఫాల్ట్ దీంట్లో ఏమైనా కాన్ఫిగరేషన్ ఉంటే దీన్ని రీసెట్ కూడా చేయొచ్చు. మనకి ఇక్కడ ఒక రీసెట్ బటన్ అయితే ఉంటుంది. సో దీన్ని ఎలా రీసెట్ చేయాలో నేను లాస్ట్లో చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మనం ఇది ప్రజెంట్ మీరు చూసినట్లయితే పవర్ అయితే అప్ అయింది. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఇది ఏదైతే ఉందో ఇది మనకి పవర్ రిలేటెడ్ లైట్, ఇది రేడియో అంటే మనకి 2.4 GHz అదేవిధంగా 5 GHz ఏదైతే ఉంటుందో అది. సో ఫస్ట్ ఇది అయితే మనకి కంప్లీట్గా బూట్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఈ పవర్ ఏదైతే ఉందో ఇది మనకు కంప్లీట్గా ఇది గ్రీన్ వచ్చి స్టేబుల్గా ఉండిపోద్ది. అదేవిధంగా ఇటు సైడ్ గ్రీన్ ఏదైతే ఉందో అది బ్లింక్ అవ్వడం ఆగిపోవడం బ్లింక్ అవ్వడం ఆగిపోవడం జరుగుతుంది. సో అప్పుడైతే ఇది కంప్లీట్గా బూట్ అయినప్పుడు అయినట్టు. సో అది బూట్ అయిన తర్వాత మనం ల్యాప్టాప్లో ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్గా బూట్ అయ్యే వరకు వెయిట్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి యాక్సెస్ పాయింట్ అయితే బూట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక లైట్ పవర్ లైట్ ఏదైతే ఉందో అది స్టేబుల్గా ఉంది. అదేవిధంగా రేడియో లైట్ ఏదైతే ఉందో అది బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు మనం యాక్సెస్ పాయింట్ అయితే కాన్ఫిగర్ ఎలా చేయాలో చూద్దాం. మనకి యాక్సెస్ పాయింట్ బూట్ అయిన తర్వాత మన ఇక్కడ వైఫై మీద క్లిక్ చేస్తే వైఫై సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి సెట్ మీ అప్ C754 48 అని వచ్చింది కదా, ఇదే మన రిలీజ్ చేస్తున్న SSID. దీని మీద క్లిక్ చేసి కనెక్ట్ అని కొడితే ఇక్కడ పాస్వర్డ్ అయితే ఏమి ఉండదు. ఇక్కడ చూసినట్లయితే మీకు ఆటోమేటిక్గా బ్రౌజర్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని బ్రౌజర్స్ ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే అవ్వవు. అలా అవ్వలేని టైంలో ఏం చేయాలంటే ఇక్కడ మనకి సెట్ మీ చూడండి సెట్ మీ ఆఫ్ అరోబా నెట్వర్క్స్ .com అని కొట్టి ఇప్పుడు ఏదైతే URL ఉందో దాని మీద ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అదే పేజ్కి తీసుకొని వెళ్తుంది అనమాట. ఓకే, మనకు ఆల్రెడీ ఇక్కడైతే ఓపెన్ అయింది సేమ్ పేజ్. చూడండి స్టార్టింగ్ మనకి యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసి యాక్సెస్ పాయింట్ యొక్క సీరియల్ నెంబర్ని ఇక్కడ మనం పాస్వర్డ్ కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఆల్రెడీ సీరియల్ నెంబర్ కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అడుగుతుంది. నేను ఇక్కడ పాస్వర్డ్ అయితే చేంజ్ చేస్తున్నాను. పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి మనకి ఏదైతే పాస్వర్డ్ చేంజ్ చేసామో ఆ పాస్వర్డ్తో మళ్ళీ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ఫస్ట్ అయితే మనకి ఇక్కడ కంట్రీ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. సో అరుబా సెంటర్లో మీకు ఈ యాక్సెస్ పాయింట్ మేనేజ్ చేసుకోవాలంటే ట్రయల్ లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ప్రెజెంట్ అయితే ఇది అవసరం లేదు. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే మనకి లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది మనకి. ఓకే, సో ఫస్ట్ లాగిన్ అయిన వెంటనే మనకి వర్క్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఒక SSID అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే క్లిక్ చేసి నేను ఇక్కడ టెస్ట్ అనే SSID ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ఇవి యాజ్టీజ్గా వదిలేయండి, వైర్లెస్ వైర్డ్ అనేది ఇప్పుడు ఇది వైర్లెస్లో వదిలేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ వాయిస్, నెక్స్ట్ గెస్ట్ అని ఉంది. గెస్ట్ అనేది మనకి గెస్ట్ నెట్వర్క్ క్రియేట్ చేయడానికి, అది మీకు గెస్ట్ నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్టివ్ పోర్టల్ ఎలా కాన్ఫిగర్ చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఎంప్లాయీ పర్పస్ మీద ఒక SSID అయితే క్రియేట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ కొడతాం, ఇది యాజ్టీజ్గా డిఫాల్ట్. చూడండి క్లయింట్ VLAN అసైన్మెంట్
ఏదైతే డిహెచ్సిపి నుంచి ఐపీ రిలీజ్ అవుతుందో అదే డిఫాల్ట్గా మనం ఉంచుకోవచ్చు, లేదంటే స్టాటిక్ ఐపీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను డిఫాల్ట్గా అయితే వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఇక చూసినట్లయితే మీరు సెక్యూరిటీ లెవెల్ ఇక్కడ మనకు ఓపెన్లో పెట్టుకోవాలా లేకుంటే పర్సనల్ చేంజ్ చేసుకోవాలా, అదేవిధంగా ఇక్కడ WPA2 పర్సనల్ మల్టిపుల్ అయితే ఉంటాయి, మనం ఇక్కడ ఇది డిఫాల్ట్గానే చేంజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మనకి ఒక వైఫై పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు యాక్సెస్ పాయింట్ వైఫై ఏదైతే కనెక్ట్ అవుతామో, ఇప్పుడు ఏదైతే SSID క్రియేట్ చేస్తున్నామో దానికి పాస్వర్డ్ అయితే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇంకేం చేయనవసరం లేదు, నెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇది కూడా రిస్ట్రిక్టెడ్ అన్రిస్ట్రిక్టెడ్ అనేది ఇక్కడ మన రోల్ బేస్డ్ నెట్వర్క్ బేస్డ్ అంటే రిస్ట్రిక్షన్స్ కావాలంటే దీంట్లో కూడా సెటన్ లెవెల్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం జస్ట్ అన్రిస్ట్రిక్టెడ్ పెట్టుకుంటాం, అంటే ఎటువంటి బ్లాక్స్ అవి లేకుండా. ఓకే, ఫినిష్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నెట్వర్క్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, నెట్వర్క్ క్రియేట్ అయిన తర్వాత దానికి మనం కనెక్ట్ అవ్వి మనకి ఇంటర్నెట్ వస్తుందో లేదో చూద్దాం. మీరు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, టెస్ట్ అండ్ SSID అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు నేను దానికి కనెక్ట్ అయ్యి చూపిస్తాను మీకు. ఒకసారి వైఫై అయితే టర్న్ ఆఫ్ చేసి మళ్ళీ టర్న్ ఆన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారు ఇక్కడ మనకైతే టెస్ట్ అండ్ SSID అయితే వచ్చింది. దీనికైతే ఇప్పుడు నేను కనెక్ట్ అయితే అవుతున్నాను. టెస్ట్ కనెక్ట్ పాస్వర్డ్ సో పాస్వర్డ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం ఒకసారి ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మనకైతే ఇంటర్నెట్ అయితే వస్తుంది. google.com టైప్ చేశాను, google.com రీచ్ అయింది. అదేవిధంగా ఫేస్బుక్ ట్రై చేద్దాం. ఫేస్బుక్ ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి గెస్ట్ నెట్వర్క్ కూడా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో నెట్వర్క్స్లోకి వెళ్ళి సేమ్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేను గెస్ట్ అని అయితే ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి ప్రైమరీ యూసేజ్ దగ్గర ఎంప్లాయీ ప్లేస్లో ప్రీవియస్గా మనం SSID క్రియేట్ చేసినప్పుడు ఎంప్లాయీ యూజ్ చేసాం, ఇక్కడైతే గెస్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గెస్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టి ఇది కూడా డిఫాల్ట్ నెక్స్ట్. సో ఇక్కడ చూసినట్లయితే క్యాప్టివ్ పోర్టల్ సర్వర్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇదైతే నేను ఏదైతే క్యాప్టివ్ పోర్టల్ అని ఉందో ఇక్కడ చూడండి ఇది ఏదైతే పేజ్ ఉందో యాక్టీజ్గా మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మన సెక్యూరిటీ లెవెల్ వచ్చేసి మనకి చూడండి ఇంటర్నల్ అని పెట్టుకుంటాను. ఓకే, ఇంటర్నల్ అథెంటికేటెడ్ అని పెడతాను. సో ఇక్కడ ప్రాక్సీ అనేది ఇక్కడ ఏం మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది చూడండి ఇంటర్నల్ సర్వర్ ఏదైతే ఉందో దీన్నే నేను యూజ్ చేసుకుంటాను. సో ఇక్కడ మనకి సర్వర్లో ఓకే ఇది ఇన్కేస్ ఎవరైనా రేడియస్ సర్వర్ అది LDAP సర్వర్ కానీ కాన్ఫిగర్ చేసుకోవాలంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం ఇది ఇంటర్నల్ సర్వర్లోనే ఉంచుతాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి లాగిన్ గెస్ట్ SSID అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం యూజర్స్ మీద క్లిక్ చేసి ఒక యూజర్ అయితే నేను క్రియేట్ చేస్తాను. సో యూజర్ వచ్చేసి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ టెస్ట్ అని ఇస్తాను, పాస్వర్డ్ కూడా test@123 అని ఇస్తాను. సో మళ్ళీ test@123. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి టెస్ట్ అనే యూజర్ నేమ్ అయితే క్రియేట్ అయింది. ఓకే క్లిక్ చేస్తాం. ఓకే, SSID క్రియేట్ చేసిన తర్వాత కూడా మనకి టెస్ట్ అనే SSID క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక చూడండి రీడైరెక్ట్ URL ఉంది కదా, ఇదేంటంటే వన్స్ గెస్ట్ లాగిన్ అవ్వగానే ఈ రీడైరెక్ట్ URL దగ్గర ఏ URL అయితే ఉంటుందో ఆ పేజ్కి అయితే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మన SVI యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ లింక్ అయితే ఇస్తాను. సో మీరు చూసినట్లయితే ఇక్కడ లింక్ కాపీ చేసుకున్నాను. ఓకే, ఈ లింక్ని అయితే ఇక్కడ రీడైరెక్ట్ URL దగ్గర ఇవ్వడం జరుగుతుంది, ఇచ్చాను. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇదే ఈ పేజ్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఈ నేమ్స్ అవి ఎడిట్ కూడా అవుతాయి చూడండి, ఇక్కడ మీరు ఎడిట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇది అన్రిస్ట్రిక్టెడ్ ఫినిష్. సో SSID గెస్ట్ SSID అయితే క్రియేట్ అయిపోయింది, చూసారా గెస్ట్ SSID. ఇప్పుడు మనం గెస్ట్ SSIDకి కనెక్ట్ అయ్యి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే గెస్ట్ చూసారా, గెస్ట్ అనేది మనకైతే వచ్చింది. సో ఇక్కడ గెస్ట్కి అయితే కనెక్ట్ అవుతున్నాను. గెస్ట్కి కనెక్ట్ అవ్వగానే మనకి చూడండి పేజ్ అయితే ఇలాగా
ఓపెన్ అవుతుంది. కనెక్ట్ అవ్వగానే కనెక్ట్ అని కొట్టాలి. అడ్వాన్స్ ప్రొసీడ్. ఫ్రెండ్స్ చూసారు ఇక్కడ మనకి గెస్ట్ యూజర్ నేము పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనకి ఇక్కడ యూజర్ నేమ్ ఏమి ఇచ్చాము, టెస్ట్. అదేవిధంగా పాస్వర్డ్ వచ్చేసి టెస్ట్ ఎట్ ద రేట్ 123 అని ఇచ్చాను. ఐ అగ్రీ. లాగిన్. ఫ్రెండ్స్ చూసారా, లాగిన్ అవ్వగానే మనకి నా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి ఆటోమేటిక్గా పేజ్ అయితే రీడైరెక్ట్ అయిపోయిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు ఈ యాక్సెస్ పాయింట్ని ఎలా రీసెట్ చేయాలో చూపిస్తాను. ఇన్ కేస్ మీరు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత పాస్వర్డ్ కానీ మర్చిపోయి ఉంటే మనం యాక్సెస్ పాయింట్ని రీసెట్ చేయాల్సి ఉంటుంది. సో దానికైతే మనకి చూసినట్లయితే ఫస్ట్ అయితే నేను ల్యాన్ కేబుల్ అయితే రిమూవ్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే యాక్సెస్ పాయింట్ చూడండి, ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది. ఈ హోల్ ఏదైతే ఉందో ఈ హోల్లోని పిన్ కానీ లేకుంటే ఏదైనా పెన్ ఈ హోల్కి సెట్ అయ్యేది ఏదైనా తీసుకొని రీసెట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను పెన్ అయితే తీసుకున్నాను. ఓకే, సో నార్మల్గా ఏవైనా రౌటర్స్ కానీ యాక్సెస్ పాయింట్స్ అయితే వేరే వెండర్స్ అరూబా కావంట వేరే వెండర్స్ ఏదైతే ఉంటే ఏదైతే ఉందో వేరే వెండర్స్ వాళ్ళదైతే డైరెక్ట్ మనం రీసెట్ బటన్ మీద ప్రెస్ చేస్తే అయిపోతుంది. కానీ యాక్సెస్ పాయింట్ అరూబా యాక్సెస్ పాయింట్ ఎలా చేయాలంటే ఫస్ట్ అయితే పవరు రిమూవ్ చేయాలి. ఓకే, పవర్ రిమూవ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ హోల్ ఏదైతే ఉందో దీంట్లో మనం పెన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా పెన్ పెట్టి చూడండి ఇక్కడ నేను పెడుతున్నాను. సో ఈ హోల్లో పెన్ పెట్టి ఓకే చూడండి పెన్ పెట్టి హోల్లో ఇలా ప్రెస్ చేసి బటను హోల్ చేసి పట్టుకోవాలి. నెక్స్ట్ పవర్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ చూసినట్లయితే మీకు పవరు రెడ్ చూడండి రెడ్ ఆరెంజ్ వస్తుంది కదా, ఇది ఇట్లా 10 సెకండ్స్ పట్టుకుంటే సరిపోద్ది. 10 సెకండ్స్ తర్వాత మనకి గ్రీన్ అయితే బ్లింక్ అవడం జరుగుతుంది. అప్పుడు మనం ఇది బ్యాక్ సైడ్ పిన్ అయితే తీసేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రీబూట్ అయిపోయినట్టే ఇది ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత రీబూట్ అయితే అయిపోతుంది అన్నమాట.